హాయ్ జగన్నే తమ్ముడు, నా ఓటు జగన్ కే తమ్ముడు. జగన్ అంటే ఇష్టం అంతే. ఇది జగన్ వచ్చిన మీకే అందినా అందకపోయినా జగన్ కే జగన్ అంటే అది అభిమానం బ్రాండ్. జగన్ రౌడీ పార్టీ అంటున్నారు కదా, రౌడీలు కాబట్టి బ్రాండ్, చంద్రబాబు ఇంకా మెరుగైన పదకి వస్తున్నాను నమ్మన్నారు. నమ్ముతారు చంద్రబాబు? అవన్నీ నమ్మరు, చూసినాం చాలా సార్లు, ఇంకేం నమ్ముతాం. అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కదా, మరి పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదులే. మరి పవన్ కళ్యాణ్ మరి వైసీపీ గుడ్డలు ఇప్పు కొడతారు, ఎవరు వాళ్ళు ఇప్పుకుంటారు, ఎవరు వాళ్ళు సార్ వాడిది కాదులే అది. బాగుంటది. జగన్ సార్ అందరికి అమ్మఒడి వేసినాడు, అందరికి పింఛన్లు ఇంటి కాడికి తెచ్చి ఇచ్చినాడు, బియ్యం బండి ఇంటి కాడికి వచ్చింది. మళ్ళా వేస్ట్ జగన్ సార్ వచ్చేనే మేలు. చంద్రబాబు అన్నాడు గెలిపిండి ఇంకా మంచి పథకాలు వేస్తున్నాడు కదా చంద్రబాబు. జగన్ సారే మాకు, చంద్రబాబు అందుకుంది ఇంకేం చేయలేదా? మాకేం చేయలే. పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవాలా, ఇట్లా దానిలోకి వచ్చే ఏమి వచ్చారు సినిమాలు తీసే వాళ్ళ వచ్చి. పవన్ కళ్యాణ్ వైసీపీ గుడ్డలిప్పి కొడతాడు, కొడితే ఊరుకుంటారా? ఊరుకుంటారు కదా ప్రజలు, ఊరుకుంటారు, ఎంబడిచి కొడతారు. మళ్ళా జగన్ రాలా, మాకు ఇంటింటి కొలాయిలు లేవు, ఎసి కాళ్ళ ఇంటింటి కొలాయిలు రావాలా, మాకు ఇంకా చేయాలా, చేసే పనులు ఉండాయి, అవెల్లా చేస్తాను అన్నాడు. జై జగన్. చెప్పండి జగన్ ఎన్నో మంది చేస్తున్నాడు కాబట్టి అమ్మ ఓడిస్తున్నాడు, ఇంకా రైతు భరోసా ఇస్తున్నాడు, ఇది రుణ మార్పు లెక్క ఇస్తున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు జగన్. అందుకు జగన్ వచ్చేనే బాగుంట. సో ఇవన్నీ ఇచ్చి ప్రజలు సోమరులు చేస్తున్నారు అన్నారు కదా, సోమరులు చేస్తున్నారు ఇవన్నీ ఇచ్చి అవుతున్నారు. అంటే పని చేసుకోకుండా వాయిని డబ్బులు అందించి సోమరులు అవుతున్నారు, పోతున్నాయి పనులకు, పనులకు పోతున్నారు. అయితే సోమరులే కావట్లే మీరు, ఏం సోమరులే కావట్లే. ఓకే, చంద్రబాబు అన్నాడు నేను గెలిపిండి ఇంకా మంచి పథకాలు ఇస్తాను, నమ్ముతారు చంద్రబాబుని? నేను జగన్ నే నమ్మేది, జగన్ కే మా ఓటు. జగన్ 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 అన్న ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి జగన్ కే ఓటేస్తాము. ఎందుకని జగన్ వచ్చి అన్ని మంచి చేస్తున్నాడు కాబట్టి. బిల్లింగ్ వచ్చింది, అమ్మ ఊళ్ళు వచ్చినాయి, ఇవి వస్తున్నాయి, ఇవన్నీ ఇచ్చి ప్రజలు సోమరులు చేస్తున్నారు. మరి సోమరులు అవుతున్నాడు ఏం కాదు, తెలియనోళ్ళు అట్లా అనుకుంటుంటారు, తెలిసిన వాళ్ళు మంచివాడు అనుకుంటారు, చెడ్డోళ్ళకి చెడ్డ అనిపిస్తుంది, మంచి వాళ్ళకి మంచి అనిపిస్తుంది అంతే. చంద్రబాబు కలిసి వస్తున్నాం, చంద్రబాబు జగన్ భయపడతాడు ఏం కాదు, జగన్ కు దేవుని ఆశీర్వాదం ఉంది, జగనే వచ్చాడని నమ్మకం. దేవుని ఆశీర్వాదం జగన్ మీరు ఓటేస్తారా? ఇచ్చాం. మా చంద్రబాబు ఇంకా మెరుగైన పదకలు ఇస్తాను నమ్మన్నాను. ఎన్ని చేసినా దేవుని ఆశీర్వాదం జగన్ అయ్యకు ఉంది, మేము ప్రార్థన చేస్తున్నాం జగన్ అయ్యి వచ్చాడు. వైసీపీ పార్టీ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు, ఏదైనా గానీ దేవుడు ఈయనకు ఇచ్చాడని మనం నమ్మకం. మాకు నమ్మకం గెలిపించుకుంటాం తప్పకుండా. మీ ఎమ్మెల్యే గెలుస్తారు? మళ్ళా మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గెలుస్తాడు. చెప్పండి ఎవరు వస్తాడు? జగనే వచ్చే మేలు అనుకుంటున్నా, అమ్మ ఓడి వచ్చింది, పిల్లలకు పిండి బడిలు ఏవి అందాలో అవి అందుతున్నాయి, అందువల్ల ఉపయోగంగానే ఉన్నాడు కదా. అన్ని జగన్ వచ్చినది అమ్మ ఒడి, ఇంకా చిన్న పిల్లలకు అమ్మ ఒడి, అది అంగన్వాడీ కేంద్రం. జగన్ ఇచ్చి ప్రజలు సోమరులు చేస్తున్నారు, అది మనుషుల వల్ల ప్రవర్తన వల్ల ఉంటది, జగన్ వల్ల ఇచ్చే పోషకాల వల్ల కాదు, అది మనుషులు ఎలా ఉండాలి ఏం కథ అనేది అర్థం చేసుకోవాలి. పిల్లల స్కూల్ గట్ట బానే ఉంది, స్టడీ బానే, ఫుడ్ కూడక బాగానే ఉంది, డ్రెస్సులు బాగానే ఉండే, ఫుడ్ కూడక మేము ఎప్పుడన్నా పోయి తింటుంటాం టేస్ట్ చూడాలని, అందుకు బాగానే ఉంది. బాగానే మొత్తం. చంద్రబాబు అన్నాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అవసరం అన్నాడు కదా,
అంటే ఇంగ్లీష్ పెడితేనే కదా రేపు పొద్దున్న పిల్లలు బాగా చదివి ఉపయోగపడేది ఫ్యూచర్ లో. ఇప్పుడు నుంచి ఇంగ్లీష్ వల్ల రేపు పొద్దున ఉపయోగపడతారు, అందుకోసం ఇంగ్లీష్ మేలు కదా. చంద్రబాబు మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం అంటున్నాడు కదా, అది ఆయన ఎందుకు అంటున్నాడో, ఈయన కేరింగ్ తీసుకున్నాడో కాబట్టి ఆయన అట్లా అంటున్నాడు. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఓకే.